एमपीटीसी जेडपीटीसी लो एकग्रीवमैन तर्वात वाटिपै विचारण जरिपे अधिकारं एसीसी की लेदंटू पलुवुरु एपी हाईकोर्टुलो पिटिशन्लु दाखलु चेयडंतो न्यायस्थानं विचारण चेपट्टिंदि। एकग्रीवालैन चोट फाम 10 इच्ची ఉన్న స్థానాల్లో ఎస్సీసీ విచారణ జరపవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు। మధ్యంతర ఉత్తర్వులు ఈ నెల 23వ తేదీ వరకు అమల్లో ఉంటాయని ధర్మాసనం తెలిపింది। ఏకగ్రీవాలు అయిన చోట ఫామ్ 10 ఇవ్వకుంటే విచారణ జరిపిన తర్వాత వాటి ఫలితాలను వెల్లడించవద్దని ధర్మాసనం కలెక్టర్లకు ఆదేశించింది। एमपीटीसी जेडपीटीसी एकग्रीवमैन तर्वात वाटिपै विचारण जरिपे अधिकारं एसीसी की लेदंटू पलुवुरु एपी हाईकोर्टुलो पिटिशन्लु दाखलु चेयडंतो न्यायस्थानं विचारण चेपट्टिंदि। एकग्रीवालु अयिन चोट फाम 10 इच्चि उन्न स्थानाल्लो एसीसी विचारण जरपवद्दनि मध्यंतर उत्तर्वुलु जारी चेसिंदि हाईकोर्टु। इक दीनिकि संबंधिंचिन मरिंत समाचारान्नि मा प्रतिनिधि गणेश अंदिस्तारु। गणेश, अंटे एमपीटीसी जेडपीटीसी विषयंलो निन्न एसीसी कीलक నిర్ణయం తీసుకోవడం జరిగింది। ఎంపీడీసీ జెడ్పీడీసీలకు సంబంధించి గత ఏడాది నామినేషన్ల స్వీకరణ చేయడం జరిగింది। గత ఏడాది ఎన్నికలే జరగాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా వేశారు। ఆ తర్వాత ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం, తర్వాత వచ్చే నెల మార్చిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించిన తర్వాత ఎంపీడీసీ జెడ్పీడీసీలకు ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి ఎస్సీసీ భావిస్తోంది। ఇదే క్రమంలో ఎంపీడీసీ జెడ్పీడీసీలు ఏకగ్రీవమైనటువంటి స్థానాల్లో అనేక ఫిర్యాదులు ఎస్సీసీకి రావడంతో నిన్న కీలక ఉత్తర్వులు ఇచ్చింది। ఎంపీడీసీ జెడ్పీడీసీలు ఎవరైనా బలవంతంగా నామినేషన్లు ఉపసంహరించుకుంటే వాటిని రిటర్నింగ్ అధికారులకు ఫిర్యాదు చేసినా, పోలీసులకు ఫిర్యాదు చేసినా, లేదా ఏదైనా మీడియాలో వచ్చిన వాటి ఆధారాలను చూపించినా కూడా దీని మీద విచారణ చేసి తిరిగి మళ్ళీ ఎన్నికల్లో పాల్గొనే ప్రక్రియకైతే శ్రీకారం చుట్టడం, ఈ నెల 20లోపు జిల్లా కలెక్టర్లకు సంబంధించినటువంటి అంశాల మీద పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని చెప్పి కలెక్టర్లను ఆదేశించడంతో ఈ నిర్ణయం తీసుకుంది। ఎస్సీసీ నిర్ణయాన్ని సవాల్ చేసి వాళ్ళ ఎస్సీసీకి ఎలాంటి అధికారమే లేదంటూ పలువురు హైకోర్టులు అయితే పిటిషన్ దాఖలు చేశారు। ఈ పిటిషన్ మీద విచారించినటువంటి న్యాయస్థానం ఏకగ్రీవాలైన చోట ఫామ్ 10 ఇచ్చి ఉన్న స్థానాల్లో ఎస్సీసీ విచారణ జరపవద్దని చెప్పి మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేసింది। మధ్యంతర ఉత్తర్వులు సైతం ఈ నెల 23వ తేదీ వరకు అమల్లో ఉంటాయని చెప్పి హైకోర్టు అయితే స్పష్టం చేయడం జరిగింది। అయితే ఏకగ్రీవాలైన చోట ఫామ్ 10 ఇవ్వకుంటే విచారణ జరిపి తర్వాత వాటి ఫలితాలను వెల్లడించవద్దని కలెక్టర్లకు అయితే ధర్మాసనం అయితే ఈ అంశాల్లో వెల్లడించింది ప్రతిభ। రైట్, థ్యాంక్ యూ గణేష్।